ముందుగా వీళ్ళ ప్రొఫైల్ ఫోటో నేమ్ ఏముంది అనేది గమనించండి. అంతకంటే ముందు పైన టైమింగ్స్ కూడా మీరు గమనించుకోండి. వీళ్ళ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత అన్లాక్ ఆప్షన్ వచ్చేసి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. దీని తర్వాత వీళ్ళ అకౌంట్ 12 hours తర్వాత అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కూడా వీళ్ళ అకౌంట్ నేమ్ అవన్నీ చూసుకోండి. పైన మీరు టైమింగ్స్ కూడా చూసుకోండి. దీనికి ఇప్పుడు మనం అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుందని చెక్ చేసుకుంటే వీళ్ళకి గెట్ ఏ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని రావడమే కాదు, ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గరనే ఉంది. దానికి కోడ్ ఎంటర్ చేసి అకౌంట్ అనేది మనం స్పాట్లో అన్లాక్ చేసుకున్నాం. మరి మీ అకౌంట్ కూడా ఇలా 12 hours అన్లాక్ కావాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఉన్న ట్రిక్స్ ఎన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా ట్రిక్స్ అన్నీ మీరు చూసుకోవాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. జర వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి. తర్వాత నెంబర్కి గెట్ కోడ్ అని క్లిక్ చేయగానే కోడ్ వచ్చింది. ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. మీకు ఏమైనా రిమూవ్ చేసుకోవాలి, ఇది వేస్ట్, ఈ డీటెయిల్ మన అకౌంట్కి లింక్ అయి ఉండడం అంటే ఇక్కడనే రిమూవ్ చేయాలి. ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు రిమూవ్ చేసుకుంటేనే బెస్ట్. ఓపెన్ అయినాక రిమూవ్ చేస్తే మాత్రం మళ్ళీ లాకాల్ లేదంటే లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటే ఒక న్యూ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఆప్షన్ మీద క్లిక్ అవ్వాలంటే నార్మల్గా రిఫ్రెష్ అనండి, అదే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇక్కడ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి మనకి క్లారిటీగా చూపిస్తుంది. దాని తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్. ఈ ప్రాసెస్ అంతా నేను చేస్తూ ఉంటే పైన మీరు టైమింగ్స్ అది ఇది అంతా గమనించుకోవచ్చు. మనం ఇందాక ప్రొఫైల్ ఫోటో ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో కూడా మీరు అంతా కూడా క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికంటే ముందు అసలు అకౌంట్లో ఏమైనా చేంజెస్ అయినాయా లేవా అనేది మనకు అన్నీ కూడా చెక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అంటే అకౌంట్ లాక్ పడడానికి ముందు వేరే వాళ్ళు ఎవరైనా లాగిన్ ఏమైనా చేంజెస్ చేయడానికి ట్రై చేసినా కూడా మనకి ఇక్కడ ఇవంతా కూడా మొత్తం చెకింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా లాగిన్ అయ్యి వాళ్ళు వేరే అన్నోన్ పర్సన్స్ని ఫ్రెండ్ లిస్ట్లో యాక్సెప్ట్ చేసుకోవడము, లేదంటే అన్నోన్గా ఏదైనా పోస్టులు చేయడము, ఏదైనా వీడియోస్ షేర్ చేయడము మీ అకౌంట్ నుంచి వెళ్ళి ఇలాంటి ఏమైనా మొత్తం చేసి పాస్వర్డ్ కూడా రీసెట్ చేస్తూ ఉన్నారంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ చెకింగ్ జరిగి ఇది జరిగింది ఇది మీరేనా కాదా అని అడుగుతుంది. ఏమీ లేదంటే నో చేంజెస్ అని చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళకు కీప్ యువర్ అకౌంట్ సెక్యూర్ అని చూపిస్తుంది. ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు చాలామందికి ఈ ఆప్షన్ రాదనుకోండి, నార్మల్గా అకౌంట్ ఓపెన్ కావడానికి గో టు న్యూస్ కూడా వస్తాయి. కానీ కొంతమందికి మాత్రమే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మెయిల్ కనిపిస్తుంది. సో మెయిల్ వీలదే కాబట్టి కింద కంటిన్యూ అంటే అయిపోతుంది. కాదు అంటే మాత్రమే దాన్ని క్లిక్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత నెంబర్ చూపిస్తుంది. సో ఆ నెంబర్ మనదే కాబట్టి ఆల్టర్నేటివ్గా వేరే నెంబర్స్ ఏమి చూపించట్లేదు కాబట్టి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీరు వేరే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. లాస్ట్ వన్ వచ్చేసి మనకి దీనికి అకౌంట్కి లింక్ అయిన గేమ్ ఏంటిది అనేది మనకి చూపిస్తుంది. సో ఇది కూడా మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా గేమింగ్ అకౌంట్సే కాబట్టి మనకి మళ్ళీ డౌట్ఫుల్ అవసరం లేదు. కంటిన్యూ అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం యాడెడ్ ఫాలో ఫ్రెండ్స్. సో మనకు ఫ్రెండ్స్ అందరినీ కూడా చూపిస్తుంది. ఈ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం రిమూవ్ చేయడానికి మాత్రం ఇక్కడ ట్రై చేయకండి. నార్మల్గా కంటిన్యూ అనే ఆప్షన్ మీద మాత్రమే క్లిక్ చేయండి. ఎందుకు ఇలాంటి పోస్టుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అంటే అదే ఒకవేళ మీరు మిస్టేక్లో గుర్తుపట్టలేదు అయినా కూడా రిమూవ్ చేసిళ్ళు అంటే మళ్ళీ లాగిన్ అప్రూవల్ అవుతాయి. కాబట్టి నార్మల్గా కంటిన్యూ అంటే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ వచ్చేసింది. అంటే దాని మీద క్లిక్ చేయగానే మనకు అకౌంట్ అన్ని టోటల్గా ఓపెన్ అయిపోతుంది. ఇలా అడిగినప్పుడు మాత్రం మీరు ఏ బ్రౌజర్లో అయితే చేస్తున్నారో దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ యాప్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. సో మనం క్రోమ్లో చేస్తున్నాం కాబట్టి క్రోమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ కొంచెం లోడ్ అనేది అయ్యి మనకు అకౌంట్ అనేది టోటల్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒకసారి మళ్ళీ ప్రొఫైల్ ఫోటో మీద కూడా క్లిక్ చేసి చూసుకుందాం. పైన మీరు టైమింగ్స్ కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అకౌంట్ అయితే టోటల్గా మనకి ఓపెన్ అయిపోయింది. ఎన్ని నిమిషాలలో ఓపెన్ అయింది అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మంచిగా క్లారిటీగా చూసుకోవచ్చు. మనము అకౌంట్ ప్రొఫైల్ ఫోటో నేము లాక్ దగ్గర ఏముంది ఇక్కడ ఏముంది అనేది కూడా మీరు ఫుల్గా గమనించుకోవచ్చు. ఎందుకు ఈ టైమింగ్స్ అనేవి చూసుకోమంటున్నాను అని అంటే ఎంతసేపట్లో అకౌంట్ జెన్యున్గా ఓపెన్ అయింది అనే ఒక క్లారిటీ కోసం మాత్రమే. దీని తర్వాత మనం టోటల్గా అవన్నీ కూడా చూసి అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఒకసారి మనం వాళ్ళ వాట్సాప్ చాట్ కూడా చూద్దాం. మరి వాళ్ళకు ఏ టైంకి ఏం కామెంట్ చేసినాం, దాని తర్వాత మనం ఏమేమి ఫొటోస్ వాళ్ళకి సెండ్ చేసినాం, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్ సెక్యూర్గా లాగిన్ అయ్యేలా లేదా అనేది కూడా మనం టోటల్గా చూద్దాం. వీడియోలో ముందు చూసినట్టుగా అకౌంట్ మనం లాగిన్ అయినాం. ఎప్పుడు 12:54 पीएम की मैं अकौंट लागिन तरह कोई सब वर की वीलू रिप्लाई अनेक कन्फर्म योर आइडेंटिटी अने ऑप्शन वे दाने तरह वील डीटेल्स एने अभी अड़ना अन्नी डीटेल्स अड़न तरह मैं इक अट्रिकने मैं ट्राई चे दाने तरह लागौटना इधर मैं जून 9th की अकौंट लागन दाने तरह नेक्स्ट डे मार्निंग 10:39 की मैं अकौंट मल्ल लागन इक वीलू लागन कोड इच्छे दाने तरह मल्ल सारी कन्फर्मेशन की इक वीलुच्ची डीटेल्स करेक्टेना कदा अंत डीटेल्स इक वीडियो कब्बी नैन वाट रिमूव दाने तरह मैं अभी डीटेल्स वर्किंग उन्यानी मल्ल कन्फर्मेशन अड़ना मन को आलरे गेट कोड ऑप्शन वे मैं वर्किंग उन्याने अड़ना अड़ते वाले वर्किंग उन्यायू सो मन की गेट कोड ऑन योर फोन नंबर आने फोन नंबर की कोडना कोडना तरह वाल कोड मन की सेंड इकड़ मन कोडना तरह वील कोड कदा इक टाइमिंग्स अलागे मन वीडियो मन कोड एंटर चेटना टाइमिंग्स चूसुकोवच्चु दीन तरह मन की अकौंट अने मन यू हैव अनलॉक्ड युवर अकौंट अने फोटो मन सेंड इपू 10:46 AM की मन वील फोटो अने सेंड इपड़ी फोटोस मैं फोन स्टोर अव मन रोजुक कोई वंदल अकौंट चूस्तूं कदा अवी स्टोर कावाले मन को इंका एक्व स्टोरेज उ फोन कावाले सो मन फोन अंत लेबी नार्मल अवी रिमूव अटाई टोटल मन प्रोफाइल फोटो दच्चेसर की मन टाइम 10:55 मोतम अकौंट मन की टोटल ओपन ओपन तरह वीलू वील अकौंट मरी एपड़ ओपन एपड़ी अने वालों सेल्फी वीडियो इच्छिल्लू विन जून 9th अक्का की कांटेक्ट मनी डीटेल्स अभी पंपचान नेक्स्ट डे आईडी पासवर्ड अड़े मार्निंग मल्ल कांटेक्ट गेट कोड ऑप्शन इवన్నీ వస్తాయి అక్కడ చెప్పాను ఓపెన్ చేసి ఇచ్చింది చూడండి ఇంత జెన్యూన్ గా మనం స్టార్టింగ్ వాళ్ళ అకౌంట్ లాగిన్ అయిన దగ్గర నుంచి విత్ టైమింగ్ ప్రూఫ్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా వాళ్ళ సెల్ఫీ వీడియోతో సహా మనం ఇంత జెన్యూన్ గా మనం అకౌంట్ రికవరీ అయ్యిందని పెడుతున్నాం ఇంత జెన్యూన్ గా మీకు ఇంకా వేరే ఎవరైనా కూడా ఇంత డీటెయిల్ గా మీకు చూపిస్తారా అంటే వాళ్ళ అకౌంట్ తీసుకోవడము దానికి ప్రాసెస్ చేసింది అది మళ్ళీ ఓపెన్ అయింది ఏం ఆప్షన్ తోని అనేది ఇంత జెన్యూన్ గా మీకు ఏ యూట్యూబ్ ఛానల్ చూపిస్తదో ఒకసారి నాకు కామెంట్ చేయండి మీరు వేరే ఛానల్స్ ఒక్కసారి మీకు చూస్తే మన ఛానల్ ఎంత జెన్యూన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అని అర్థమవుతుంది మరి వీళ్ళ అకౌంట్ 12 అవర్స్ లోపే ఓపెన్ అవడానికి మనం వీళ్ళ అకౌంట్ కి చేసిన జెన్యూన్ ట్రిక్ ఏంటి అనేది మీకు తెలియాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో మనం ఆ ట్రిక్ ఏంటి అనేది మనం క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం ఈ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటది ఆ వీడియోని చూసి అకౌంట్ కి ఏం ట్రిక్ చేశామో అనేది తెలుసుకొని మీ అకౌంట్ కూడా సేమ్ అదే ట్రిక్ అనేది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మరి మీ అకౌంట్ ఎన్ని గంటలలో ఓపెన్ అయ్యింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు నన్నే చేయమంటే మాత్రం అది కేవలం పేడ్ వర్క్ మాత్రమే ఉంటది అక్క ఛానల్ ని అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి SR Creative Thought Skill subscribe చేసుకో please subscribe friends please subscribe to SR Creative Thought ఒక ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కి ఎడ్ షాట్ చేయండి SR Creative Thought అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి please like share and subscribe to SR Creative Thoughts please subscribe to SR Creative Thought